హలో అండి, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం కొర్ర బియ్యంతో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి, ఇంకా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇవి కొర్రలండి. చిరుధాన్యాలు కేటగిరీలో కొర్రలు కూడా ఒకటి. దీనిని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. కొర్రలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నిదానంగా డైజెస్ట్ అయ్యి రక్తంలోకి గ్లూకోజ్ను నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. అందువల్ల డయాబెటిక్తో బాధపడే వారికి కొర్రలు మంచి ఆహారం. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని మినిమం 6 to 8 hours నానబెట్టిన తర్వాతే మనం వండుకోవాలి. ఇంకా కొర్రలను డైలీ వరికి బదులు ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరం బరువు పెరగనివ్వదు కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా మంచి ఆహారం. ఇంకా గుండె జబ్బులను అదుపులో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. కొర్రలలో మాంసకృతులు ఇనుము శాతం ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనత అనే ప్రాబ్లం కూడా మన దరికి చేరనివ్వదు. కొర్రలలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారం. ఇక ఈ కొర్ర బియ్యంతో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 2 glasses కొర్ర బియ్యం తీసుకుంటున్నాను. దీనికి 1 glass మినపగుండ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొర్రలలో మంచినీళ్ళు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే కొర్రలలో బాగా డస్ట్, ఇసుక ఎక్కువగా ఉంటాయి. అందుకని దీన్ని బాగా 2-3 times వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మంచినీళ్ళు పోసుకొని మనం నానపెట్టుకోవాలండి. ఇప్పుడు మినపగుండ్లను కూడా అలాగే క్లీన్ చేస్తున్నాను. ఒకేసారి మంచినీళ్ళు పోసి నానపెట్టుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. పోషక విలువలు మనం మిస్ అవ్వకుండా ఉంటాము. ఇక్కడ నేను మంచినీళ్ళు పోసి నానపెడుతున్నాను. ఇప్పుడు కొర్రలలో 1 spoon మెంతులు యాడ్ చేసుకోండి. దీన్ని మనం 6 to 8 hours కంపల్సరీ నానాలి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బాగా నానిన తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ కొర్రలు వేసుకున్నానండి, తర్వాత మినపగుండ్లు యాడ్ చేశాను. మధ్యలో వాటర్ యాడ్ చేస్తున్నాం కదండి, దానికోసం కొర్రలు నానపెట్టిన వాటర్ వాడుకోవాలి. ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసాను. ఇది కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోండి, ఎందుకంటే ఇది పులిసినప్పుడు పైకి బాగా పొంగుతుంది. దీనిని మినిమం 8 hours ఫెర్మెంట్ చేయండి. ఇప్పుడు అయి ఫెర్మెంట్ అయిన తర్వాత నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ కలుపుకొని దీన్ని దోశ పోసుకోవడానికి వీలుగా పలచగా వచ్చేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దోశ పిండి వేసుకోండి. దోశ వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోండి. మొత్తం వేసిన తిప్పిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టుకోండి. దీనికి ఆయిల్స్ కూడా గానుగ ఆయిల్స్ వాడుకుంటే మంచిది. ఈ దోశ మనం మామూలు దోశ వేసుకుంటాం కదండి, అలాగే వస్తుంది. మనకి కొర్ర దోశలు తయారైపోయాయి. ఈ దోశలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మీరు కూడా ట్రై చేసి మీ డేని హెల్దీగా మొదలు పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.